మనం చూసినట్లయితే మన రాష్ట్రం ఇంకొన్ని రోజుల్లో ఎన్నికలు అనేవి రావడం జరుగుతుంది. ఎవరు అధికారంలోకి వస్తే బాగుంటుంది? జగన్ వస్తే బాగుంటుందని అనుకుంటున్నారన్న మరి అందరూ. మరి మా ఫ్యామిలీ అయితే అందరూ అయితే జగన్కి వేద్దాం అనుకుంటారు. మరి నాకు ఓటక్కుని నేను కూడా ఆయనకి వేద్దాం అనుకుంటున్నాను. జగన్కి ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు అంటే మా నాకన్నా ముందైతే నాకు ఓటకు రాకముందు అయితే మా ఫ్యామిలీ అయితే అందరూ ఆయనకి వేశారు. కొద్దిగా గొప్ప చేశారు. మాకు ఇల్లు అయితే కూడా ఆయన వల్లే వచ్చాయనేసి మా ఇంటి వాళ్ళు అందరూ చెప్తుంటారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన మీకు ఏ విధమైన అభివృద్ధి జరగలేదు? మాకైతే ఏం జరగలేదండి. మరి నిరుద్యోగులకి అది ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అది దానివల్ల మీకు ఏమైనా జరగలేదు? మాకేం జరగలేదన్న ఇప్పుడు వచ్చి అయితే మాకైతే ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి మరి ఏమన్నా చేస్తారనుకుంటే ఇంక అయిపోతుంది కదా. కొత్త లక్ష్యం కూడా వచ్చేస్తున్నాయి కదా. ఇంకా ఆయన చేసింది ఏముంది? మాకైతే ఏం చేయలేదు. ఏమన్నా చేస్తాను కూడా నమ్మకం లేదు. ఇప్పుడు ఏమన్నా జగన్ గారు వస్తే చేస్తారని మాలాంటి వాళ్ళకి చిన్న హోప్ అంతే. అంటే ఆయన రాజధాని నిర్మించడంలోని మిగతా వేరే రుణమాఫీ పనులు కూడా చేయడం అనేది జరిగింది. అంటే మనిషికి ఒక రకంగా చెప్తుంటారు కదన్న. మరి యూట్యూబ్లో ఈ వార్తల్లో గట్రా ఆయన ఇది చేశారు అది చేశారు అంటారు. ఇలాగే అవి కూడా చాలా మట్టికి తినేశారని చెప్తారు, చాలా మట్టికి చేశారని చెప్తారు. ఏం చేశారో తెలియదు కానీ తిన్నది అయితే చాలా కనిపించింది కదన్న. మరి జగన్ గారి మీద కూడా కొన్ని అభియోగాలు ఉన్నాయి. ఆయన అవినీతి అది చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అది విమర్శించడం జరుగుతుంది. దానికి అది చేశారంటే చేశారనేది ప్రూఫ్ ఉండదు, చేయలేదు అన్నదానికి కూడా ఏముండదు. అన్నీ చెప్పినే తప్పించి కనిపించే అయితే ఏం లేవు కదన్న. అలా చేసేలాగా ఉంటే ఇప్పటికీ ఆయన లోపడే ఉండాలి కదా. లోపడే ఉన్నారు, బయట ఉన్నారు. తప్పు చేశారంటే ఎవరు తప్పు చేయకుండా ఉన్నారని అందరూ తప్పు చేస్తారు కదా. మనకు సీఎం అయితే రాష్ట్రాన్ని దోచేస్తారని చెప్పడం జరుగుతుంది. దాని ఏమో రాష్ట్రాన్ని దోచేస్తారో లేదో అనేది అయితే నేనైతే చెప్పలేను కానీ ఆయన మొత్తం అలాంటి వాళ్ళకి అయితే కొంచెం మంచి జరుగుతుందని చిన్న కోరిక అంతే. మీరైతే వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అవ్వాలని నేను అలాగే కోరుకుంటున్నాను. ఇఫ్ యు లైక్ ది వీడియో ప్లీజ్ లైక్ us అండ్ సబ్స్క్రైబ్ టాలీవుడ్ నగర్.